నమస్కారం, ఏసీటీ వార్తలకు స్వాగతం. ఈరోజు ఏసీటీ వార్తల్లోని ముఖ్యాంశాలు. జ్ఞానధార కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయుక్తం. బాపట్ల మున్సిపల్ హైస్కూల్ హెచ్ఎం రాజశ్రీ వెల్లడి. నవ్వటం యోగం, నవ్వించటం భోగం, నవ్వకపోవటం రోగం. ఈ నెల 5వ తేదీన ప్రపంచ నవ్వుల దినోత్సవ సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేకం. రుచికరమైన బాపట్ల గోంగూర, తినేద్దాం ఒకసారి తనివి తీరా. ఎండల ప్రభావంతో తగ్గిన గోంగూర సాగు. బాపట్లలో వాహనాల దొంగ దొరికాడు, 5 వాహనాలు స్వాధీనం చేసుకున్న పట్టణ పోలీసులు. జ్ఞానధార కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉందని బాపట్ల మున్సిపల్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు రాజశ్రీ తెలిపారు. విద్యార్థులకు అన్ని అంశాల్లో తర్ఫీదు ఇచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు ఈ జ్ఞానధార ప్రోగ్రామ్ని 1వ తేదీ నుండి నెలాఖర వరకు కూడా 30వ తేదీ వరకు కండక్ట్ చేయమని చెప్పి ఉన్నారు. ఆ నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా 100 మంది విద్యార్థులతోటి స్టార్ట్ చేశాము. మొత్తం 10th వచ్చేటటువంటి విద్యార్థులు 9th to 10th ఈ జ్ఞానధార ప్రోగ్రాం ద్వారా వాళ్లకు హిందీ, ఇంగ్లీషు, సైన్స్, మ్యాథ్స్ ఈ 4 సబ్జెక్టుల్లో తర్ఫీదు ఇవ్వడానికి పాఠశాల ఉపాధ్యాయులు, మరి ఆ సబ్జెక్టుల కాన్సర్ట్ సబ్జెక్ట్ టీచర్స్ వచ్చి జ్ఞానధార ప్రోగ్రాంలో విద్యార్థులకు విద్యను బోధిస్తూ ఉన్నారు. ఈ వేసవి సెలవుల్లో 10th క్లాస్కి వచ్చేటటువంటి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో మరి బాపట్ల మున్సిపల్ కమిషనర్ గారు కూడా అడ్మినిస్ట్రేషన్ వారు ఆదేశాల ప్రకారము కమిషనర్ గారు, మరి మున్సిపల్ హైస్కూల్ పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కలిసి 1వ తారీఖున ఈ జ్ఞానధార ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాము. 30వ తేదీ వరకు ఈ క్లాసులు జరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించి పేరెంట్స్ కూడా వారి యొక్క పిల్లల్ని ఈ జ్ఞానధార ప్రోగ్రామ్కి పంపించడం జరిగింది. పేరెంట్స్ కూడా మేము ఫోన్ చేసి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా సహృదయంతో విద్యార్థులను పాఠశాలకు పంపించి మరి వారు 10th క్లాస్కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు బోధించడం మూలాన నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి 10th లో వారికి సులువుగా సబ్జెక్టు సులువుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ జ్ఞానధార ప్రోగ్రాం కండక్ట్ చేయడం, మరి మాకు డిఎంఏ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం మూలాన వాటిని మేము నవ్వటం దేవుడిచ్చిన వరం. నవ్వటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నవ్వు ఆనందాన్ని పంచడమే కాదు, మంచి ఆరోగ్య ప్రధాయిని కూడా. ఈ నెల 5న ప్రపంచ నవ్వుల దినోత్సవ సందర్భంగా యాక్ట్ ప్రత్యేకం. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు. నవ్వటం యోగం, నవ్వించటం భోగం, నవ్వకపోవటం రోగం అన్నారు సినీ కవి జంధ్యాల. జీవితంలో సహజమైన అద్భుతం నవ్వు. నవ్వును మించిన సౌందర్యం మరొకటి ఉండదు. నవ్వుతో ఎన్నో విధాల ప్రయోజనాలు ఉన్నాయని చెప్తారు. ఈ నెల 5వ తేదీన ప్రపంచ నవ్వుల దినోత్సవం. నవ్వు అందరికీ అర్థమయ్యే భాష. అది ముఖానికి పెట్టని ఆభరణం, ప్రశాంతతకు ఓ మార్గం. హాయిగా నవ్వటంలో ఉన్న ఆనందం వెలకట్టలేనిది. నవ్వటంతో ఆయుష్ కూడా పెరుగుతుంది. నవ్వుకున్న ప్రాధాన్యం దృష్ట్యా అనేక నగరాల్లో లాఫింగ్ క్లబ్లు ఏర్పాటు చేస్తున్నారు. హాయిగా నవ్వటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు. నవ్వటానికి ఉన్న ప్రాధాన్యతను ఎందరో సినీ కవులు తమ మెదళ్ల మొదళ్లలో పదిలమనే స్థానాన్ని ఇచ్చారు. నవ్వుకున్న ప్రాధాన్యతను ఎంతో చక్కగా వర్ణించారు. సిరిమల్లే పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు అంటూ ఆత్రేయ. నవ్వటం యోగం, నవ్వించటం భోగం, నవ్వకపోవటం రోగం అంటూ
దర్శకుడు జంధ్యాల. నీనవ్వుల తెల్లదనాన్నే నాగమల్లి అప్పడిగింది, ఇవ్వొద్దు ఇవ్వొద్దు అంటూ చంద్రబోస్ లాంటి సినీ కవులు నవ్వుపై ఎంతో చక్కటి రచనలు చేశారు. నవ్వు ఎన్నో రకాలుగా ఉన్నాయి. గుంబనంగా నవ్వటం, పెద్దగా నవ్వటం, చిలిపిగా నవ్వటం, పడిపడి నవ్వటం, పెదవి మీద నవ్వటం, చిరుమందహాసం చేయటం, ధర్మగర్భంగా నవ్వటం, ఇలా ప్రతి నవ్వుకు అర్థం ఉంటుంది. స్వచ్ఛమైన నవ్వుకు ప్రపంచాన్ని గెలిచే శక్తి ఉంటుంది. అంతేకాదు నవ్వు గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తుంది. నవ్వు శారీరక వ్యాయామానికి దోహదపడుతుంది. భారతదేశానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ మదన్ కటారియా ప్రపంచ నవ్వుల దినోత్సవానికి ఆద్యుడు. 1995 మార్చి 13న ఆయన దీనిని ప్రారంభించారు. ఇప్పుడు 60 దేశాలు పైగా నవ్వుల క్లబ్బులు వెళ్ళి విరిశాయి. నవ్వు బాధలో ఉన్నవారికి ఓదార్పు ఇచ్చేదిగా ఉండాలి. మానసిక రుగ్మతల నివారణకు దోహదపడేలా నిలవాలి. అయితే హాస్యం అన్ని వేళలా పనికిరాదని నిపుణులు చెప్తున్నారు. హాస్యం ఒక్కోసారి అపహాస్యంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే తమ స్థాయి వ్యక్తులతోనే హాస్య సంభాషణలు జోకులు కానీ వేయాలి. లేకుంటే అది రివర్స్లో మనపైకే వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఒకసారి గట్టిగా నవ్వితే శరీరంలోని 108 కండరాలకు శక్తి వస్తుంది. నవ్వుతూ జీవించటం ఒక కళ, మానసిక రోగాలకు సంజీవని. గట్టిగా నవ్వేవారిలో రక్తపీడనం అదుపులో ఉంటుంది. హై బీపీ, మధుమేహం, మానసిక ఒత్తిడులను నవ్వు అదుపులో ఉంచుతుంది. నిత్యం నవ్వుతూ ఉండే వారికి జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. బాగా నవ్వుతున్నప్పుడు శ్వాస ఎక్కువసార్లు తీసుకుంటే దానివల్ల శరీరంలోని అనేక మలినాలు కార్బన్ డయాక్సైడ్ ద్వారా వెళ్ళిపోయి ఛాతీకి సంబంధించిన అనేక వ్యాధులు దూరమవుతాయి. నవ్వటం వల్ల శరీరంలోని అనేక కండరాలకు వ్యాయామం లభిస్తుంది. అంటే నడుము, కాళ్ళు, చేతులు, మెడ, వీపు భాగాలకు ఎక్సర్సైజు ఒకసారి గట్టిగా నవ్వటం వల్ల లభిస్తుంది. అందుకే అవకాశం ఉన్నప్పుడల్లా హాయిగా నవ్వుకుందాం, నవ్విద్దాం, మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకుందాం, మానసిక ఒత్తిడికి సైతం దూరంగా ఉందాం. మనిషి ఒక చిరునవ్వుతో ఏదైనా కానీ మనకి ప్రజెంట్ సాధించడానికి చాలా అవకాశం అనేది ఉంటుంది. మనం ఇలా చిరునవ్వు వల్ల మనకి జనరల్గా ఏంటంటే ఆరోగ్యం అనేది 100% మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అనేవి పూర్తిగా అవాయిడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం జరుగుతుంది. సో ఎదుటి మనిషిని మనం చిరునవ్వు ద్వారా వాళ్ళ యొక్క మనసుని మనం ఆకట్టుకోవటానికి చాలా ఉపయోగకరమైనటువంటి సూత్రం. నవ్వు అనేది, చిరునవ్వు అనేది మనలో ఉన్నటువంటి 4 రకాల అరిష్టాలని పోగొట్టడానికి దోహదం చేసేటటువంటి ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అది మనిషికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది, మంచితనాన్ని ఇస్తుంది, ఎదుటి వాళ్ళను ఆకట్టుకునేటటువంటి విధానం ఉంటుంది. దానివల్ల మనకి ఏంటంటే మానసిక ఆనందం అనేది మనకి వస్తుంది. కాబట్టి ఇది చాలా ఉపయోగకరమైనటువంటి విధానం. ఇది మంచి మెడిసిన్ లా కూడా ప్రతి ఒక్కరికి కూడా పనిచేస్తుంది. కాబట్టి ఈ లాఫింగ్ అనేది మన లైఫ్లో అతి ప్రధానమైనటువంటి పాత్రలాగా మనం తీసుకోవచ్చు. నవ్వటం దేవుడిచ్చిన వరం. నవ్వు అనేక విధాల ఉపయోగాలు ఉంటాయని పలువురు చెప్తుంటారు. నవ్వటం వల్ల ఒక్క ప్రశాంతమైన వాతావరణం గడపడమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చని చాలామంది చెప్తుంటారు. అందుకే చాలామంది సినీ కవులు నవ్వుకున్న ప్రాధాన్యతను పదిలమైన స్థానాన్ని ఇచ్చారు. నవ్వటం యోగం, నవ్వించటం భోగం, నవ్వకపోవటం రోగం అన్నారు సినీ కవి జంధ్యాల. అదేవిధంగా సిరిమల్లె పువ్వులే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు అంటూ ఆత్రేయ తన కవిత్వంలో ఒక మంచి రచన చేసి నవ్వుకున్న ప్రాధాన్యతను ఎంతో చక్కగా వర్ణించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది సినీ కవులు నవ్వు మీద తమ మెదళ్ళ మొదళ్లలో పదిలమైన స్థానాన్ని ఇచ్చుకున్నారు. చాలామంది నవ్వు గురించి, దాని యొక్క విశిష్టత గురించి, ప్రాధాన్యత గురించి ఎంతో చక్కగా అభివర్ణించారు. నవ్వటం వల్ల ఒక చక్కటి వాతావరణం గడపడమే కాకుండా పదుగురితో తీయటి అనుభూతుల్ని పంచుకోవటం, ఇలా
ఎన్నో రకాలుగా నవ్వు వల్ల ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. అందుకే ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే మొదటి ఆదివారాన్ని ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. దీన్ని లాఫింగ్ డేగా జరుపుతారు. అందుకే నవ్వుకున్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ నవ్వుల దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ నెల 5వ తేదీన ఈ నవ్వుల దినోత్సవ సందర్భంగా యాక్ట్ ప్రేక్షకులందరికీ నవ్వుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతారు. చిన్నారి పాపల్లె నవ్వు చిరకాలం ఉండాలి నీ నవ్వు. బాపట్లలో ద్విచక్రాల దొంగ దొరికాడు. గత కొద్ది రోజులుగా పలు చోట్ల ద్విచక్ర వాహనాలు తస్కరణకు గురవుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందాయి. ఈ నేపథ్యంలో బైక్ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. కాకుమాన మండలం కొండపాటూరు గ్రామానికి చెందిన వెలగ నాగరాజు 2010 నుండి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. కాకుమాను, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పొన్నూరు, బాపట్ల పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించాడు. ఇటీవల బాపట్లలో అనేక బైకులు చోరీకి గురయ్యాయి. విచారణ జరుపుతున్న పోలీసులకు జమ్ములపాలెం రోడ్డులోని ఆంజనేయ స్వామి గుడి వద్ద ఈ దొంగ తారసపడ్డాడు. పోలీసులు అరెస్టు చేసి వివరాలను వెల్లడించారు. బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు, సీఏ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అతను మోటార్ సైకిల్ పాత నేరస్తుడై ఉన్నాడు. ఇంతకుముందు కూడా ఈ 2-వీలర్స్ దొంగతనం చేసిన కేసులు ఉన్నాయి అతని మీద. అతను విచారిస్తే ఆ దొంగతనం ఒకటి బాపట్ల రూరల్ పరిధిలో ఒక కేసు, అలాగే టౌన్లో ఒక 3 దొంగతనాలు చేశారు. టౌన్లో కూడా గుంటూరు టౌన్లో కూడా ఒక మోటార్ సైకిల్ దొంగతనం జరిగింది. మొత్తం అతని దగ్గర నుంచి 5 మోటార్ సైకిళ్ళు రికవర్ చేసి ఈరోజు అరెస్టు చేయడం జరిగింది కోర్టుకు. వాడు అతని పేరు వెలగ నాగరాజు, కొండపాటూరు గ్రామం, పాత నేరస్తుడే. చూసి మామిడి గుర్తుపట్టి ఇంటరాగేట్ చేస్తే 5 కోట్లు రికవర్ అయిపోయి దీన్ని ఈరోజు కోర్టుకి రిమాండ్కి పంపిస్తుంది. ఈ వెహికల్స్ రికవరీలో కష్టపడిన అదే పట్టుకున్న రవి అండ్ కొంతమంది సిబ్బంది అందరినీ అభినందిస్తున్నాం. వాళ్ళకి ఎస్పీ గారు రివార్డులు ఇవ్వడానికి రికమెండ్ చేస్తాం. బాపట్ల శాఖ గ్రంథాలయంలో జూన్ 7వ తేదీ వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అధికారి శివాజీ గణేశన్ తెలిపారు. చిన్నారులకు, పెద్దలకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయని, దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. బాపట్ల శాఖ గ్రంథాలయం నందు విద్యార్థిని విద్యార్థులకు సమ్మర్ క్యాంప్స్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామండి. 24 నుంచి జూన్ 7 వరకు ఈ సమ్మర్ క్యాంప్స్ ప్రోగ్రామ్స్ మనం శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్నాము. వాటిలో భాగంగా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు స్టూడెంట్స్కి నీతి కథల పుస్తకాలు చదివిస్తాం. ఆ 2 అవర్స్ కూడా పిల్లల చేత నీతి కథలు అనే మన దగ్గర ఉన్న లైబ్రరీలో ఉన్న నీతి కథల పుస్తకాలు చదివటం కానీ జాతీయ నాయకులు వాటికి సంబంధించిన పుస్తకాలు వాళ్ళ చేత చదివిస్తారు. తర్వాత 10 గంటల నుంచి 11 వరకు రీడింగ్ టెల్లింగ్ అన్నమాట. స్టూడెంట్స్ వాళ్ళు చదివిన ఒక స్టోరీని చెప్పటం అండి. వాళ్ళ ద్వారా అది దాంట్లో వాళ్ళకి స్టేజ్ బీరు పోయిద్దన్న ఉద్దేశంతో వాళ్ళ చేత మళ్ళీ ఆ కథ వాళ్ళు చదివిన కథలను మళ్ళీ చెప్పించడం జరుగుతుంది. తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, డ్రాయింగ్ కానీ, మరియు వారి ఇండోర్ గేమ్స్ కానీ ఇలాంటి ఈ కార్యక్రమం సమ్మర్ క్యాంప్లో నిర్వహిస్తున్నాము. కావున విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా లైబ్రరీకి వచ్చి లైబ్రరీలో ఉన్న పుస్తకాలను చదువుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ సమ్మర్ హాలిడేస్లో మరి పిల్లలు ఎండల్లో తిరగకుండా వచ్చి లైబ్రరీలకు వచ్చి ఈ నీతి కథల పుస్తకాలు కానీ చదవటం వల్ల వాళ్ళలో పఠనాశక్తి పెరుగుతుంది, మోరల్ వ్యాల్యూస్ పెరుగుతాయి అన్న ఉద్దేశంతో మా ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పోయిన సంవత్సరం ఎంతో విజయవంతంగా చేశామండి. అదే ప్రణాళికతో ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కావున అందరూ కూడా, మరి తల్లిదండ్రులందరూ కూడా మరి వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేసి లైబ్రరీకి పంపించి లైబ్రరీలో ఉన్న పుస్తకాలను రంగు, రుచి, సువాసన కలిగిన బాపట్ల గోంగూరకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ఇక్కడ గోంగూర నిత్యం అనేక జిల్లాలకు ఎగుమతి అవుతుంది. ఇటీవల ఎండల ప్రభావంతో దిగుబడి తగ్గుతుందని రైతులు చెబుతున్నారు. రంగు, రుచి, సువాసన గల స్వభావం ఒక్క బాపట్ల గోంగూరకే ఉందనటంలో ఏమాత్రం సందేహం లేదు.
బాపట్ల గోంగూర అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయక్తి కాదు. గోంగూర రుచిని ఆస్వాదించని తెలుగువారు ఉండరు. అందుకే ఆంధ్రమాతగా గోంగూర ప్రసిద్ధికెక్కింది. కొండంత శుభకార్యం చేసిన గోరంతైన గోంగూర వంటకం ఉండాల్సిందే. పెళ్ళిళ్లలో శుభకార్యాల్లో వన్నె తెచ్చేది గోంగూర వంటకమే. అందుకే ప్రతి శుభకార్యంలోనూ గోంగూరకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ఆకుకూరల్లో రారాజుగా గోంగూర ఒక పదిలమనే స్థానాన్ని సంపాదించుకుంది. అటువంటి గోంగూర సాగుకు గుంటూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచింది. ఈ జిల్లాలో ముఖ్యంగా బాపట్ల పరిసర ప్రాంతాల్లో విస్తారంగా గోంగూర సాగును ఇక్కడి రైతులు చేపట్టారు. అనేక గ్రామాల్లో కేవలం గోంగూర సాగు మీద ఆధారపడి కొన్ని వందల కుటుంబాలు అనాదిగా జీవనం సాగిస్తున్నాయి. జిల్లాలో చాలా ప్రాంతాల్లో గోంగూర సాగు చేస్తున్నా ఇక్కడ సాగు చేసే గోంగూర రుచి సువాసనతో పాటు మంచి ఆరోగ్య ప్రధానిగా కూడా ఉంటుందని చెప్తుంటారు. అందుకే ఇక్కడి నుంచి రాష్ట్రంలోని దాదాపు 6 జిల్లాలకు బాపట్ల గోంగూర ఎగుమతి అవుతుంది. తేలిక నేలలు, ఇసుక నేలలు, బరువైన నేలల్లో గోంగూరను సాగు చేయవచ్చు. కేవలం 10-15 రోజుల్లోనే ఆకు కోతకు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో రైతులు దీని మీద ఆసక్తి ఎక్కువగా చూపుతున్నారు. ఇది ఋతువులతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా గోంగూరను పండించవచ్చు. వీటిని మొక్కలుగా పీకి మార్కెట్ చేయవచ్చు. మొక్కల నుంచి ఆకులను తుంచి మార్కెట్ చేయవచ్చు. తక్కువ సమయంలోనే ఎక్కువ దిగుబడి పొందవచ్చు. ఇటువంటి అరుదైన విలక్షణత ఉంది కాబట్టే ఈ సాగుపై రైతులు అనాదిగా ఆసక్తి చూపుతున్నారు. బాపట్ల పరిసర గ్రామాల్లో ఈసారి గోంగూర సాగుకు ఎండ ప్రభావం కోలుకోలేని దెబ్బతీసింది. 100 గోంగూర కట్టల ధర 100 రూపాయల నుండి 150 రూపాయల వరకు ధర పలుకుతుంది. ఇక్కడ కొనుగోలు చేసి బయట మార్కెట్లో 400 నుంచి 500 వరకు మధ్య దళారులు అమ్ముతున్నారు. గోంగూర పండించే రైతుకు మాత్రం కనీసం గిట్టుబాటు ధర లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. దీనికి తోడు తెగుళ్ల బెడత కూడా ఆందోళనకరంగా ఉంది. జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొని ఉంది. బాపట్ల మండలంలోని దరివాత కొత్తపాలెం, బేతపూడి, వెదుళ్లపల్లి, కంకటపాలెం తదితర ప్రాంతాల్లో ఈ గోంగూర సాగును రైతులు చేపట్టారు. ప్రస్తుతానికి అట్లా నడుస్తుంది. తర్వాత మరి ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, 50-60. తర్వాత ఈ ఎండాకాలం పెరుగుదల తక్కువ, కలుపు వస్తుంది. వీటిని ఎదుర్కొని పాటు లైన్లో పెట్టుకుంటేనేమో రేటు ఉండలేదు. అట్లా ఉంది గోంగూర పరిస్థితి. ఇప్పుడన్నా ఒకసారి రేటు వస్తుంది, అప్పుడు మనకు డబ్బులు మిగులుతాయి. మిగతా రోజుల్లో మాత్రం అంతగా డబ్బులు ఉండవండి గోంగూర వల్ల. ఇది ఎండాకాలం చేసే పాటు, వర్షాకాలం వస్తే మనం ఉరి నారుమళ్ళు పోసుకుంటాము. ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ గోంగూరలు పోసారు కాబట్టి కొద్దిగా సౌకర్యం ఉందండి. ఒకవేళ మాగాడైనా అదైనా ఇసుక ప్రాంతం అయి ఉండాలి, మాగాట్లో రాదు కదా అది. అందుకని మాగాట్లో కూడా ఇసుక ప్రాంతాల్లో గోంగూరం ఎక్కువ పోయటం వల్ల ఎకరాలు ఎకరాలు గోంగూర కాస్త ఎండాకాలమైన డిమాండ్ తగ్గింది. ఇప్పుడు జిల్లాలో బాపట్లేనండి పేరు గోంగూర కల్లా. చుట్టుపక్కల ఇసుక పొలాలు కాబట్టి మనకి వాటర్ కూడా పైన ఉంటుంది, నీళ్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. గోంగూర పెరుగుదల కూడా బాగానే వస్తుంది. అంటే సోక పిరుగు అనేది మన చేతుల్లో లేదండి, అది మార్కెట్ని బట్టి ఉంటుంది. లారీలు వెళ్తుంటాయి ఇక్కడ నుంచి గుంటూరు మార్కెట్కి. మిరప తోటలు, తర్వాత గోంగూర అలాంటివి సాగు చేస్తారండి ఎక్కువ. మిగతా అయ్యి తక్కువ జనాలు ఇటు విజయవాడ, ఇటు ఒంగోలు, గుంటూరు పోతూ ఉంటాయండి గోంగూర ఎక్కువ. ఇక్కడ నుంచి చుట్టుపక్కల నుంచి అటు పోతూ ఉంటాయి. రేటు ఉంటుందండి 200 నుంచి 300. అటు ఒకసారి బాగా రేటుగా వస్తే కూరలు లేకపోతే 400 వరకు కూడా ఉంటుందండి. కూరలు ఎక్కువ ఉంటే రేటు తగ్గుద్దండి. గోంగూర కొండ గోంగూర అది 40 రోజుల కంటే నిల్వ పెట్టే సరుకు కాదు. అందుకని రేటు ఉండాలి, లేకపోయినా దాన్ని పోగొట్టుకునే విధంగా చూస్తాడండి రైతు. 250 అక్కడ నుంచి సీజన్ బట్టి కాస్త పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుందండి. ఇక్కడ చుట్టుపక్కల నాయందరపురం కానీ, మన కొత్తపాలెం కానీ, కుక్కలవారిపాలెం కానీ, ఈ చుట్టుపక్కల వైఎస్ నగర్ కానీ, సుబ్బారెడ్డిపాలెం కానీ, ఆసువారిపాలెం కానీ, చుట్టుపక్కల పాలెం మొత్తం ఇదేనండి. అటు మునవారిపాలెం, అటు ఆ ఏరియాల్లో, ఇటు ఏరియాల్లో కూడా ఎక్కువ గోంగూరలు వేస్తారండి. 40 రూపాయలకి వెళ్ళినాయండి. ఒక్కోసారి ఏమో డిమాండ్గా ఉంటుంది, ఒక్కోసారి ఏమో డిమాండ్ తక్కువ ఉంటుంది. మార్కెట్లో వచ్చేసరికి మనకి ఇక్కడ నుంచి తీసుకెళ్తాం కట్టిటు 30 రూపాయలు కూలి అవుతుంది, బాడీగా ఒక 20 రూపాయలు అవుతుంది. అక్కడ సిటీలు ఇవన్నీ చూసుకుంటే 60 రూపాయలు ఇవే పోతున్నాయి. మనకి ఏదన్నా 300 అట్లా రేంజ్లో పడితే ఏదన్నా గిట్టుబాటు అవుతుంది మనం చేసిన పనికి వచ్చే డబ్బులకి. మనకు ఒక రేట్ అనేది వచ్చేది, డబ్బులు మిగులుతాయి. అక్కడ 150-200 పడినా కానీ డబ్బులు మిగలవు మనకి.
గోంగారకి ఇప్పుడు ఇవాళ వాతావరణానికి రెండు తళ్ళు పెట్టినా కానీ గోంగార వాడిపోతుంది, బోర్లు సరిగా రావట్లేదు. మనకి వ్యవసాయం చేస్తున్నామంటే చేస్తున్నాం కానీ అంత ఇదేం లేదు వ్యవసాయం కూడా. అది మనకి ఏదైనా వానలు సకాలంగా వానలు పడితేనే మనకు వ్యవసాయం, బోర్లు కూడా సరిగా రావట్లేదు. ఇప్పుడు నేను చూపించాను మీకు, రెండు మూటర్లు ఆడిచ్చి నీళ్ళు పెడుతున్నాం మేము. అది ఇప్పుడు బాపట్లో ఉందంటే 500 600 వెయ్యి గొంగారు తీసుకెళ్తాం. ఆడ రేటును బట్టి 250 150 ఒక్కసారి 300 కూడా పడింది. 300 పడితే మనకి గిట్టింది. గుంటూరు దొడ్లు కొనుక్కొని మొత్తం కంట్రాక్ట్ ఎంత అని తీసుకొని పీకెళ్ళేవాళ్ళు పీకెళ్తారు. మనకు బాపట్ల మార్కెట్కి ఇట్లా కట్టలు కట్టుకొని తీసుకెళ్తారనమాట బాపట్ల మార్కెట్కి. అంటే రేటు బాగానే ఉంటుంది చుట్టుపక్కల. మన దగ్గర రైతుల దగ్గరే రేటు పడదు. వాళ్ళు అమ్ముకునే వాళ్ళు తక్కువగా తీసుకెళ్ళి అమ్ముకుంటేనే వాళ్ళకి రూపాయి మిగులుతాయని మన దగ్గర అంతకంత సగానికి సగం రేటు కొనుక్కొని వాళ్ళు తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారు. కష్టం చేసే వాళ్ళకంటే అమ్ముకునే వాళ్ళకి గోంగార మీద డబ్బులు మిగులుతుంది. ఇటు కుక్కలవరపాలెం కానీ ఇటు వైఎస్ నగర్ కానీ మొత్తం చుట్టుపక్కల గోంగార సాగు బాగానే జరుగుతుంది. గోంగార ఎక్కువలో గోంగార సాగు చేస్తారు, ఎక్కువ గోంగారకే ప్రాధాన్యత. వచ్చే ఖరీఫ్లో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు కృషి చేయాలని బాపట్ల వ్యవసాయ శాఖ ఏడీఏ ఏవిఎన్ శాస్త్రి విజ్ఞప్తి చేశారు. బాపట్ల సబ్ డివిజన్ పరిధిలోని బాపట్ల, కర్లపాలెం, పెట్లవారిపాలెం, కాకుమాను మండలాల రైతులకు పలు సూచనలు చేశారు. బాపట్ల సబ్ డివిజన్, బాపట్ల, కర్లపాలెం, తిరిగిపాలెం, కాకుమాను ఈ నాలుగు మండలాలు ఈ ఖరీఫ్కి వ్యవసాయ శాఖ తరఫున స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరం 4 మండలాల్లో మట్టిల మూనాల లక్ష్యంగా బాపట్లలో 3067, కర్రపాలెంలో 1408, పీవీపాలెం 1003, కాకుమాను 2250 లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని మన విస్తరణాధికారులందరూ గ్రామాల్లో హెక్టార్కి మాగాణిలో 1 హెక్టార్కి 1 నమూనా చొప్పున ఈ శాంపిల్స్ని ఈ టార్గెట్ ప్రకారం తీసి 5 సంవత్సరాల్లో మొత్తం అడుగున్న సర్వే నెంబర్లన్నీ పూర్తి చేయాలని చెప్పి లక్ష్యాన్ని నిర్దేశించారు. అలానే పచ్చిరొట్టె విత్తనాల యొక్క అలాట్మెంట్ వివరాలు కూడా మనకు అందజేయడం జరిగింది. బాపట్లకు దయించ, పిల్లిపెసర, జీలుగ 495 క్వింటాళ్ళు, కర్లపాలెనికి 224, పీవీపాలెనికి 174, కాకుమానికి 354గా నిర్ణయించారు. లక్ష్యం బయోమెట్రిక్ ద్వారా, వేలిముద్రల ద్వారానే జరుగుతుంది. 75% సబ్సిడీ. జీలగికి 1 క్వింటాల్కి 1320 రూపాయలు, ఈ సలహింపుకి జనుముకి 1745, పిల్లిపెసరికి 2650 రూపాయలు చెల్లించాల్సిందిగా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పుడు ఈ తుఫాను, ఈ వాతావరణం అంతా బయటకు తొలగిన తర్వాత ఏదైనా చెరు జల్లులు పెడితే వెంటనే భూమిని లోతు దుక్కులు చేసుకుని సిద్ధంగా ఉంటే భూమిలో ఉన్న కలుపు విత్తనాలు బయటకు వచ్చి ఈ ఎండకి మాడిపోవటం మరియు నిద్రావస్థలో ఉన్న పురుగులు తెగుళ్ళు కూడా చనిపోవటం జరుగుతుంది. మన ప్రకృతి వ్యవసాయ సిద్ధాంతం ప్రకారం ప్రస్తుతం ఏదో ఒక ఆచ్ఛాదనతో భూమిని కప్పించే పని అయితే భూమిలో జీవ సంబంధమైనటువంటి పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. కనుక రైతు సోదరులు ఎవరూ కూడాను జొన్న, మొక్కజొన్న చొప్పని తగలపెట్టద్దు. భూమి మీద పరిచి రొటవేటర్ ద్వారా భూమిలో కలిసిపోయి చేసుకోవటం ఒకటి. ఏమీ లేకపోయినా ఒట్టి గడ్డినన్నా కూడా, వరి గడ్డినన్నా కూడా భూమి మీద ఇతను చల్లుకొని రెడీగా ఉంటే నేల ఆచ్ఛాదన అనేది ఇప్పుడు ప్రధాన అంశంగా పరిగణన చేస్తున్నాము. మరియు అవకాశం ఉన్న రైతులు ఎరువు ఒకదాకా ఎదురు చూడకుండా నవధాన్యాలు వెరిచిమ్మి పైన గడ్డి కప్పి ఉంచితే ఎప్పుడు మంచి వాన పడితే ఇవి మొలకెత్తుతాయి. 40 45 రోజులు పెరిగితే రొటవేటర్ తోటి కాలువ నీళ్లు బేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు పట్టిసీమ నీళ్లు ఆల్రెడీ రిలీజ్ చేస్తామని పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చి ఉన్నారు. లేదా వర్షాలకు అనుకూలంగా ఎర్ర సేద్యాన్ని పెట్టుకునే వరి రైతులందరూ రొటవేటర్ ద్వారాను 12 కేజీలు మించకుండా వరిని డైరెక్ట్ సోయింగ్ వాడుకోమని తెలియజేయటం అయింది. ఏసీటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జ్ఞానధార కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయుక్తం. బాపట్ల మున్సిపల్ హైస్కూల్ హెచ్ఎం రాజశ్రీ వెల్లడి. నవ్వటం యోగం, నవ్వించటం భోగం, నవ్వకపోవటం రోగం. ఈ నెల 5వ తేదీన ప్రపంచ నవ్వుల దినోత్సవ సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేకం.
రుచికరమైన బాపట్ల గోంగూర తినేద్దాం ఒకసారి తనివి తీరా. ఎండల ప్రభావంతో తగ్గిన గోంగూర సాగు. బాపట్లలో వాహనాల దొంగ దొరికాడు. 5 వాహనాలు స్వాధీనం చేసుకున్న పట్టణ పోలీసులు. ఏసీటీ వార్తలు సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.